हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मल्लिका वंटलु। नेनु मी मल्लिका। ई रोज नेनु ओक मंची वीडियो व्लॉग तो वच्चेसानंडि। अदेंटंटे दीपावली पंडुग वस्तुंदि कदंडि, इंट्लोने वाटर कैंडिल्स एला तयारु चेसुकोवालो चूपिस्तानंडि। मीरु कूडा तप्पकुंडा ट्राई चेयंडि, ई वीडियोनि स्किप चेयकुंडा चूसि। ई वाटर कैंडिल्स तयारी विधानानिकि कावाल्सिन ऐटम्स अंडि, 4 गाजु ग्लासुलु तीसुकोवालंडि, अलागे कलर स्टोन्स तीसुकोवालंडि। ई कलर स्टोन्स अनेवि अवेलेबल लेकपोते मात्रं चिन्न पिल्ललकि दंडलु वेस्तां कदंडि मेडलो, कलर्स दंडलु, ఆ దండని విప్పదీసేసి వాటిలో ఉన్న స్టోన్స్ అనేవి మనకి డెకరేషన్ కోసం యూస్ చేసుకోవచ్చండి। అలాగే కలర్ కోసం శంఖు పూలు తీసుకుంటున్నామండి। ఒకవేళ శంఖు పూలు మీ దగ్గర లేకపోతే బ్లూ కలర్ తీసుకోవచ్చండి। అలాగే గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ కూడా తీసుకుంటున్నానండి। అలాగే ఆయిల్ తీసుకోవాలండి, ఒత్తులు తీసుకోవాలి, ఇంకా వాటర్ తీసుకోవాలి। ఇప్పుడు గ్లాసుల్లోకి మనం తీసుకున్న కలర్ స్టోన్స్ ని వేసుకోవాలండి। చెప్పాను కదండి, కలర్ స్టోన్స్ మాత్రం దొరకకపోతే దండల్లో ఉన్న స్టోన్స్ అనేవి తీసుకొని ఇలా డెకరేషన్ గా వేసుకోవచ్చండి గ్లాసుల్లోకి। ఇలా గ్లాసెస్ లో స్టోన్స్ వేయడం వల్ల డెకరేషన్ అనేది బాగుంటుందండి। ఇప్పుడు ఇందులోకి కొంచెం గ్యాప్ ఇచ్చి వాటర్ అనేది పోసుకోవాలండి। చూడండి, ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి కలర్స్ ని యాడ్ చేసుకోవాలండి। ఫస్ట్ నేను గ్రీన్ కలర్ వేసుకున్నాను, తర్వాత రెడ్ కలర్ వేసుకున్నాను, అలాగే శంఖు పూలు వేసుకున్నానండి। శంఖు పూలు లేని పక్షంలో బ్లూ ఉంటుంది కదండి, ఉజాలా బ్లూ, ఆ బ్లూ అయినా కూడా ఇందులో యూస్ చేసుకోవచ్చు। అలాగే ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నానండి। ఒక గ్లాసులోని వాటర్ అనేవి ప్లెయిన్ గానే తీసుకుంటున్నానండి। ఇలా వాటర్ వేసేసుకున్నాక ఒక కవర్ తీసుకోవాలండి। ఈ కవర్ ని మనకి గ్లాసుల్లో ఎంత అయితే కవర్ పట్టిద్దో ఆ విధంగా కట్ చేసి తీసుకోవాలండి। చూడండి, వీడియో క్లిప్ లో నేను చూపిస్తున్నట్లు చేయండి। ఇలా కవర్స్ లాగా కట్ చేసుకున్నాక కట్ చేసుకున్న కవర్స్ లో ఒక కవర్ ని తీసుకొని ఇలా ఈ విధంగా హోల్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలండి। చూడండి, హోల్ వచ్చేటట్లు కట్ చేసుకోవాలి। వీడియో క్లిప్ లో నేను ఏ విధంగా అయితే చేశానో అలాగే చేయండి। ఇప్పుడు మనం కట్ చేసుకున్న కవర్లన్నింటికి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలండి। చూడండి, ఇప్పుడు ఈ గ్లాసెస్ లోకి ఆయిల్ ని అప్లై చేసుకోవాలండి। ఆయిల్ ని నేను ఏ విధంగా అయితే వేసుకుంటున్నానో అలాగే వేసుకోవాలండి। ఆయిల్ ని గ్లాసెస్ లో అంచులకి వేసుకోవాలండి। ఇలా ఆయిల్ ని అప్లై చేసిన తర్వాత మనం హోల్ చేసి పెట్టుకున్న కవర్ లోకి ఒత్తులు వేసుకోవాలండి। ఒత్తులు వేసుకొని నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా గ్లాసెస్ లోకి అరేంజ్ చేసుకోవాలండి। చూడండి, ఈ విధంగా గ్లాసెస్ లోకి అరేంజ్ చేసుకోవాలి। ఒత్తులకి పైన ఆయిల్ ని అప్లై చేసుకోవాలండి ముందుగానే। చూడండి, ఈ విధంగా గ్లాసెస్ లోకి ఒత్తుల్ని అరేంజ్ చేసుకున్నాం అన్నమాట। ఇప్పుడు వెలిగించుకోవాలండి। అంతేనండి, ఎంత సింపుల్గా వాటర్ క్యాండిల్స్ అనేది ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకున్నాం। చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దీపావళి పండుగ రోజు। ఈ విధంగా వాటర్ క్యాండిల్స్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటాయండి, చూడటానికి చాలా అందంగా ఉంటాయి। సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మల్లికా వంటలు।